నేను శ్లోకాలు చూడండి 29-30. ప్రకృతే గుణ సమ్మూఢాః సజ్జంతే గుణ కర్మసు తాన కృష్ణ విదో మందాం కృష్ణ భిన్న విచాలయేత్ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్య విగతజ్వరః తనలో ఉన్నటువంటి వాసనలకి అనుగుణంగా అంటే ప్రతి వ్యక్తిలో కూడా తన ప్రకృతి తన స్వభావం వాసనలు ఉంటాయి ఆ వాసనలకు అనుగుణంగా బుద్ధిలో కోరికలు కలుగుతుంటాయి ఆ బుద్ధిలో కోరికలకు అనుగుణంగా మనసులో ఆలోచనలు వస్తుంటాయి ఆ ఆలోచనలను బట్టి దేహేంద్రియాలు కర్మలు చేస్తూ ఉంటాయి అంటే మన యొక్క వాసనల కారణంగా ఈ కర్మలు జరిగిపోతూ ఉన్నాయి అయితే అజ్ఞానైనటువంటి వాడు ఈ కర్మలు నేనే చేస్తున్నాను అనేటువంటి భావనతో అహంకార విమూఢాత్ముడై నేనే కర్తని అనేటువంటి భావనతో ఉండేటువంటి వాడు అటువంటి మూర్ఖుడు అటువంటి మూఢుడు నిరంతరం కూడా కర్మల్లో మునిగిపోతూ కర్తగా భోక్తగా ఉండిపోతూ ఉన్నాడు ఇలా కర్తగా భోక్తగా ఉండటం వల్ల అతడు ఏమీ తెలియనటువంటి వాడే సత్యం తెలియనటువంటి వాడే తన యథార్థ స్వరూపం ఏమిటో తానెవరో తాను తెలియనటువంటి వాడు అతడే అకృత్స్నవత్ అని ఈ శ్లోకంలో మనం చెప్పుకోవటం జరిగింది అటువంటి వాడిని జ్ఞానైనటువంటి వాడు చెదరగొట్టకూడదు అని కూడా భగవానుడు సలహా ఇస్తూ ఉన్నాడు అంటే నీవు చేస్తున్నటువంటిది తప్పు ఇదిగో ఇది రైటు అని కనుక చెబితే ఆ తప్పు అనేటువంటిది మాత్రం అర్థమవుతుంది మానేస్తాడు ఇదిగో ఇలా చెయ్యాలి అని చెప్పేదేమో అర్థం కాదు అందుకని ఇది చేయడు అది మానేస్తాడు ఇది చేయడు అందువల్ల రెంటికి చేరతాడు కాబట్టి మరి అతన్ని ఎలా మార్చాలా సరైన మార్గానికి ఇప్పుడు సకామ కర్మలు చేస్తున్నాడు ఈ సకామ కర్మల వల్ల కర్మబంధంలో ఇరుక్కుంటున్నాడు అందువల్ల అతన్ని ఏ రకంగా ఉద్ధరించాలి అని అంటే అతన్ని ఏమీ చెదరగొట్టకుండా అతడు చేసే పనులను చేయనిస్తూ తాను మాత్రం యోగయుక్తుడై ఏ ప్రకారంగా ఈ కర్మల్ని ఆచరించాలనో ఆ ప్రకారంగా ఆచరిస్తూ తన యొక్క ఆచరణ ద్వారా ఈ కర్మయోగం అంటే ఏమిటో ఎలా చేయాలో తెలియజేయాలి అయితే జ్ఞాని ఎలా కర్మలు చేయాలి ఆ విషయాన్ని 30వ శ్లోకంలో చెప్తున్నారు భగవద్గీతలో ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అని నిన్న మనం చెప్పుకున్నాం సర్వకర్మల్ని భగవంతుడికి సమర్పించు కర్మల్ని సమర్పించు అని అంటే ఎలా అనే అనుమానం వస్తుందేమని అధ్యాత్మ చేతస అంటే నీ మనస్సు ఎప్పుడు కూడా ఆ పరమాత్మలోనే ఉండాలి అంటే పరమాత్మతో నీ మనస్సు నిండిపోయి ఉండాలి అయితే అలా చేస్తే సరిపోతుందా అంటే మూడు జాగ్రత్తలు కూడా చెప్పారు అది ఏమిటి అని అంటే నిరాశి నిర్మమః విగతజ్వరః అని ఏమిటి నిరాశి అని అంటే అంటే రాబోయేటువంటి భవిష్యత్తులో రాబోయేటువంటి ఫలితాలను తలుచుకుంటూ వాటిని కావాలని కోరుకుంటూ వాటి కోసం ఆరాటపడటం అనేటువంటి దాన్ని ఆశ అన్నారు ఆ ఆశ ఉండబోవాలి అంటే అతను నిరాశి కావాలి అలాగే రెండవదేమో నిర్మమ అంటే గతించిపోయినటువంటి కాలానికి సంబంధించినటువంటి గత కాలానికి సంబంధించినటువంటి వాటి మీద ఆసక్తితో సంఘభావంతో అది నాది నాది అని అనుకుంటూ పనిచేయటం మమకారం ఆ మమకారం పోవాలి అందుకని నిర్మమ అన్నారు ఇక మూడవది వర్తమానంలో మనం పనులు చేస్తూ ఆందోళనతో ఉంటాం ఏముందో ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఏమిటో మన భవిష్యత్తు ఏమిటో అని ఎప్పుడు కూడా ఆరాటం చెందుతూ ఉంటాం
ఆ ఆందోళన పడుతూ ఉంటాం. ఈ ఆరాటం ఆందోళన ఏదైతే ఉందో దీన్నే జ్వర అన్నారు. ఈ జ్వర దీన్ని కూడా వదిలిపెట్టాలి, విగత జ్వర అన్నారు. అంటే ఈ మూడింటిని కూడా, ఆశని, మమకారాన్ని, జ్వరాన్ని, మూడింటిని కూడా వదిలిపెట్టినప్పుడు ఈ కర్మలన్నీ కూడా, నువ్వు చేసేటువంటి కర్మలన్నీ కూడా శుద్ధమవుతాయి అని ఈ కర్మయోగ రహస్యాన్ని భగవానుడు చక్కగా బోధించడం జరిగింది. అందరికీ అర్థమయ్యే రీతిలో బోధించడం జరిగింది. ఇప్పుడు తాను బోధించినటువంటి కర్మయోగ మార్గాన్ని ఎవరు ఆచరిస్తుంటారు, ఎవరు ఆచరించవచ్చు, ఆచరించే వాళ్ళు పొందేటువంటి ప్రయోజనం ఏమిటి, ఆచరించనటువంటి వాళ్ళు పొందేటువంటి నష్టం ఏమిటి? ఎందుకంటే భగవంతుడు చెప్పాడు, భగవంతుడే చెప్పాడు కదా దాన్ని చక్కగా మనం ఆచరిద్దాం అని అందరికీ ఉండదు. కొంతమంది ఆచరిస్తుంటారు, కొంతమంది ఆచరించరు. ఆచరించకపోతే వచ్చే నష్టం ఏమిటి, ఆచరిస్తే వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి, ఆ విషయాన్ని తర్వాత రెండు శ్లోకాల్లో చెప్పబోతా ఉన్నారు. 31-32 చూడండి. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః, శ్రద్ధావంతో న సూయంతః, ముచ్యంతే తేపి కర్మభిః. అనుతిష్టంతి మానవాః, శ్రద్ధావంతో న సూయంతః, ముచ్యంతే తేపి కర్మభిః. ఏ మానవుడైతే మే ఇదం మతం, మే నా యొక్క ఇదం మతం, ఈ మతాన్ని అంటే ఈ అభిప్రాయాన్ని శ్రద్ధావంత, శ్రద్ధావంతుడై, శ్రద్ధతో కూడినటువంటి వాడై, అనసూయంత, అసూయ లేనటువంటి వాడై, మాత్సర్యం లేనటువంటి వాడై, నిత్యం అనుతిష్టంతి, నిత్యము ఆచరిస్తూ ఉంటాడో తే అపి, అటువంటి వారు కూడా కర్మభి, కర్మల నుండి ముచ్యంతే, విడవబడతారు. ఏ మానవుడైతే నా యొక్క ఈ అభిప్రాయాన్ని, నేను ఇప్పుడు చెప్పినటువంటి నా ఈ మతాన్ని, మతం అని అంటే అభిప్రాయం, నా ఈ అభిప్రాయాన్ని శ్రద్ధతో కూడినటువంటి వాడై, అసూయ లేనటువంటి వాడై, నిత్యము కూడా ఆచరిస్తూ ఉంటారు, అటువంటి వాడు కూడా కర్మల నుంచి విడుదల పొందుతాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, నేను చెప్పినట్టు నడుచుకునేటువంటి వాడు కర్మబంధాల నుంచి విడుదల పొందుతాడు. మరి అలా నడుచుకోకపోతేనో ఏం జరుగుతుందో తర్వాత శ్లోకాలు చెప్తున్నారు. ఏతు ఎవరైతే ఏతత్ మే మతం, ఇదిగో ఈ నా యొక్క మతాన్ని, నా యొక్క అభిప్రాయాన్ని అభ్యసూయంత, అసూయాపరుడై, నా అనుతిష్టంతి, ఆచరించకుండా ఉంటాడు. ఎవరైతే అసూయ కారణంగా నేను చెప్పినటువంటి అభిప్రాయాన్ని స్వీకరించి అనుసరించకుండా ఉంటాడో తాం అచేతసః, వాడెవరయ్యా అంటే బుద్ధిహీనుడు. ఎవరైతే నా మాట ప్రకారం నడుచుకోరో వాడు బుద్ధిహీనుడైనటువంటి వాడు. సర్వజ్ఞాన విమూఢాన్, ఏ విధమైనటువంటి జ్ఞానము లేనటువంటి వాడు.
ఏ విధమైనటువంటి జ్ఞానము లేనటువంటి వాడై నష్టాన్ చెడిపోతాడు విద్ధి అని తెలుసుకో. కాబట్టి ఇక్కడ అనుసరించినటువంటి వాడు, నా అభిప్రాయం ప్రకారం నడుచుకోకుండా ఉన్నటువంటి వాడు ఏం పొందుతాడు అని అంటే, అటువంటి వాడు బుద్ధిహీనుడు, జ్ఞానమేమీ లేకుండా పోయినటువంటి వాడు, అందువల్ల చెడిపోతాడు అని మూడు మాటలు ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి రెండు శ్లోకాలు కూడా ఒక శ్లోకంలోనేమో భగవంతుని యొక్క అభిప్రాయం ప్రకారం నడుచుకునేటువంటి వాడిని గురించి, ఇంకొక రామలోనేమో భగవంతుని యొక్క అభిప్రాయం ప్రకారం నడుచుకోకుండా ఉండేవాడిని గురించి రెండు శ్లోకాల్లో చెప్పడం జరిగింది. అంటే ఏమిటి భగవంతుని యొక్క అభిప్రాయం? కర్మయోగం. ఈ కర్మయోగాన్ని ఎట్లా చేయాలో అదిగో 30వ శ్లోకంలో చెప్పాడు. కాబట్టి ఈ కర్మయోగాన్ని ఆచరించవలసినటువంటి ఆవశ్యకతని, అవసరాన్ని నొక్కి చెప్పటం కోసమని ఆచరిస్తే ఈ ప్రయోజనం, ఆచరించకపోతే నీకు ఈ నష్టం జరుగుతుంది అని వివరిస్తున్నాడు భగవానుడు. రెండు ఎందుకంటే ఒకటి చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కానీ గట్టితనం కోసం. మీరు గనక ఇలా సత్యం పలికితే చాలా మంచిది అని అంటాం. అప్పుడు ఏం చేస్తాడంటే సత్యం పలికితే మంచిది కాబట్టి పలుకుదాం అనుకుంటాడు. కానీ ఎప్పుడన్నా స్వార్థం అంటే వచ్చిందనుకో, ఆగి ఒక్కసారికి అబద్ధం ఆడేద్దామని. అందుకని వెంటనే ఏం చెప్పాలంటే, సత్యం పలికితే మంచిదని చెప్పి అబద్ధంగా నేను చెప్పావా, సర్వనాశనం అయిపోతావు అన్నాడు అనుకోండి. అమ్ము వద్దు, అబద్ధం వద్దు, సత్యమే పలుకుదాం అని గట్టిగా అలాంటి భావన రావటం కోసం నా భావాన్ని, నా అభిప్రాయాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారు ఇలాగ ప్రయోజనాన్ని పొందుతారు, ఎవరైతే అనుసరించరో వారు ఇలా నష్టాన్ని పొందుతారు అని భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో మతం అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది, ఒక ఒక పదం ఉంది. మతం అని అంటే మనకి తెలుసు అనేకమైనటువంటి మతాలు లోకంలో ఉన్నాయి అని. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మే ఇదం మతం, నా ఈ అభిప్రాయం, ఈ మతం, ఈ అని అంటే అంతకుముందు చెప్పింది 30 శ్లోకంలో చెప్పింది. అంటే ఏమిటి అక్కడ చెప్పాడంటే కర్మయోగాన్ని చెప్పాడు. కనుక ఈ కర్మయోగమే భగవంతుడి యొక్క మతం, భగవంతుడి యొక్క అభిప్రాయం. మతం అంటే మార్గం అని సంస్కృతంలో అర్థాలు ఉన్నాయి. మతం అంటే మార్గం అని అంటే భగవంతుణ్ణి చేరుకోవటానికి మహాత్ములైనటువంటి వాళ్ళ చేత చూపించబడినటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవే మతాలు. ఇప్పుడు మనకి హిందూ మతమని, క్రిస్టియన్ మతమని, ఇస్లాం మతమని, సిక్ అని, పార్సీ అని రకరకాలైనటువంటి మతాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ మతాలన్నీ ఏంటంటే భగవంతుని దగ్గరికి చేరుకోవటానికి మహాత్ములైనటువంటి వాళ్ళు చూపించినటువంటి మార్గాలే మతం. లోకంలో చాలామంది ప్రవక్తలు ఆ తరంలో అంటే వాళ్ళ తరంలో ఉన్నటువంటి మానవుల యొక్క మానసికమైనటువంటి స్థితిగతుల్ని బట్టి, వాళ్ళ యొక్క బుద్ధి పరిమాణం ఎంత ఉందో తెలుసుకొని, వాళ్ళకి ఏది చెబితే అర్థమవుతుందో తెలుసుకొని, వాళ్ళకి ఏది కావాలో కూడా తెలుసుకొని, అదిగో వాళ్ళని ఉద్ధరించేందుకు అనేకమైనటువంటి మార్గాలు చెప్పడం జరిగింది. ఆ మార్గాలే మతాలు. అట్లా వచ్చిన ఈ మతాలన్నీ కూడా ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క మతం విశ్వజనీనం అంటే అందరికీ, ఇది అన్ని కాలాలకి, అందుకని ఇది కాలాతీతం. ఫలాని కాలానికి పనికొస్తుంది, ఫలాని కాలానికి పనికిరాదు అని అంటానికి వీల్లేదు. నిజంగా లోకంలో పుట్టినటువంటి మతాలన్నీ కూడా శ్రీకృష్ణు యొక్క భావం మాదిరిగా, ఈ భగవద్గీత చూపించినటువంటి ఈ మార్గం ఏదైతే ఉందో దీని మాదిరిగా విశ్వజనీయమైనటువంటివి, కాలాతీతమైనటువంటివి కావు. మిగిలినటువంటి మతాలన్నీ కాలానుగుణంగా కనుమరుగైపోతూ ఉంటాయి. అందుకనే వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఒక మాట చెప్తారు, ఆరు మతములు ఒక్కటవును, ఆకాశము ఎర్రనవును. అంటే అప్పటికి అన్ని మతాలన్నీ పోయి ఆరు మతాలు మిగిలితే ఈ ఆరు మతాలు కూడా ఒక్కటవును అన్నారు. ఏమిటో తెలిసినా ఒక్కటి, అదిగో ఇదే హిందూ. హిందూ మతం కాదు, హిందూ ధర్మం. కాబట్టి మతాలన్నీ కూడా హిందూ ధర్మాన్ని అనుసరించాలి. హిందూ ధర్మం అని అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీతలో ఏమైతే బోధించాడు, అది భగవద్గీతలో ఏం బోధించాడు, సామాన్యమైనటువంటి మానవుడు తాను తన యొక్క స్వస్థితి ఏమిటో తెలుసుకొని
ఆ పరమార్థాన్ని సాధించడానికి ఆ పరమాత్మ స్థితిలో నిలబడటానికి ఆ మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి మార్గాన్ని చూపించాడు. ఇంత విపులంగా ఇంకా ఏ మతంలో కూడా ఎక్కడ కూడా ఏ గ్రంథంలో కూడా చెప్పబడాల ఒక్క భగవద్గీతలోనే చెప్పబడింది. అందుకనే ప్రపంచంలో ఉన్నటువంటి 42 దేశాల్లో చక్కని ప్రచారంలో ఉంది. 42 భాషల్లో సుమారుగా 120 దేశాల్లో చాలా బ్రహ్మాండంగా ఈ భగవద్గీత అనేటువంటిది ప్రచారంలో ఉంది. అలా ఉండటానికి కారణం ఏమిటంటే దాని యొక్క సార్వజనీనత, కాలాతీత స్థితి, సర్వకాలాలకు సర్వజనులకు అందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా చెప్పటమే. కాబట్టి సర్వమానవులకి, సర్వకాలాల్లో ఉన్నటువంటి సర్వమానవులకి చెప్పబడేటటువంటిది ఈ కర్మయోగం. అటువంటి ఈ మతాన్ని, భగవంతుడు చూపినటువంటి ఈ మతాన్ని ఏ మానవులైతే శ్రద్ధతో అనుసరిస్తారో అటువంటి వాళ్ళు సమస్తమైనటువంటి కర్మబంధాల నుంచి విడుదల పొందుతారు అని భగవానుడు హామీ ఇస్తున్నాడు. ఇక్కడ భగవంతుడు హామీ ఇవ్వాలనా? మనం ఒక పట్టాలను నమ్మం అంత తేలిగ్గా. అందుకనే ఎలాగైనా సరే మనం ఆ మార్గాన్ని అనుసరించి మన జీవితాన్ని తరింపజేసుకోవటం కోసం భగవంతుడే ఒక మెట్టు దిగొచ్చి, ఇదిగోనయ్యా ఇలా చెయ్యండి, ఇదిగో నా అభిప్రాయం ప్రకారం నడుచుకోండి, అలా నడుచుకుంటే మీరు ప్రయోజనం పొందుతారు అని ఆయన ఒక మెట్టు దిగొచ్చి మనకు చెబుతూ ఉన్నాడు. ఎప్పుడు కూడా తల్లి, ఆమె మాతృదేవత అని అంటారు, ఏం చేస్తుందంటే బిడ్డ విన్నా వినకపోయినా సరే మళ్ళీ మళ్ళీ చెబుతుంది. ఎందుకంటే ఇది మాతృహృదయం. భగవద్గీత కూడా అంతే, మాతృహృదయం. మనం వింటామో వినమోనని మళ్ళీ మళ్ళీ చెప్పడం భగవద్గీత యొక్క అలవాటు. అందుకనే భగవద్గీతలో అక్కడక్కడ మనం విన్నటువంటి మాటలే మళ్ళీ 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 వస్తూ ఉంటాయి. ఎందుకోదనంటే అది మాతృహృదయం, మాస్టర్ హృదయం కాదు, మాతృహృదయం కనుక. అయితే ఈ కర్మలు ఎలా ఆచరించాలి అనేటువంటి విషయంలో, అంటే ఆచరిస్తేనేమో ప్రయోజనం, ఏం ప్రయోజనమో తర్వాత తెలుసుకుందాం. అలాగనే ఎలా ఆచరించాలో కూడా చెప్పారు, రెండు పదాలు చెప్పారు, శ్రద్ధావంత అనసూయంత అని. శ్రద్ధావంత అంటే శ్రద్ధావంతులే, శ్రద్ధతో అంటే విశ్వాసంతో, నమ్మకంతో. ఏ వ్యక్తి మీదైనా సరే మనకు నమ్మకం ఉంటే, మనకు విశ్వాసం కనుక ఉంటే అతను చెప్పేటువంటి విషయాన్ని సావధాన చిత్తంతో వింటాం, ఆచరించాలనుకుంటాం. డాక్టర్ మీద కనుక విశ్వాసం ఉంటే మనం ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గరికి పోయేటప్పుడే డాక్టర్ మీద కొంత మనకు నమ్మకం ఉంటుంది, తెలిసినటువంటి వాళ్ళ మీద. ఏమిటంటే ఆ డాక్టర్ దగ్గరికి కనుక పోతే మన జబ్బు నయమవుతుంది అని. ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఆ డాక్టర్ ఏ మందు రాసిచ్చినా సరే దాన్ని తెచ్చుకొని వేసుకుంటాము, ఆ జబ్బు తగ్గుద్ది. అదే ప్రకారంగా గురువు మీద కనుక విశ్వాసం ఉన్నట్లయితే ఆయన చెప్పేటువంటి బోధల్ని చక్కగా వినాలని అనుకుంటాం, జాగ్రత్తగా బుద్ధితో విని గ్రహించి వాటిని ఆచరణలో పెట్టుకోవాలి అని భావిస్తూ ఉంటాం. అందుకనే ఇక్కడ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణుడు భగవానుడు ఆయన చూపినటువంటి ఈ మార్గం ఏదైతే ఉందో కర్మయోగ మార్గం, ఇప్పుడు ఆయన మీద విశ్వాసం కనుక ఉన్నట్లయితే ఆ కర్మయోగ మార్గాన్ని మనం అందరం కూడా అనుసరిస్తాం. అందుకనే శ్రద్ధావంతులై ఆచరించండి అన్నారు. అంటే బాగా విశ్వాసం పెట్టుకొని ఆచరించండి. డాక్టర్ గారు ఏ మందు ఇస్తాడో మనకు తెలియదు, కానీ మనకి మందు మీద కాదు డాక్టర్ మీద విశ్వాసం. ఏంటంటే ఆయన కనుక ఇస్తే ఖచ్చితంగా నా జబ్బు తగ్గుద్ది. అంతే తప్ప ఆ మందు ఏమిటో, అది ఎట్లా తయారు చేశారు, ఏ కెమికల్స్ దాంట్లో ఉన్నాయో నువ్వేమైనా పరిశీలన చేస్తావా, ఒకవేళ చేస్తే నీకేమన్నా అర్థమవుద్దా, మనకు కావాల్సిందంటే మా డాక్టర్ మంచివాడు ఆయన చేయి కొట్టుకున్నా అంటే చాలు జబ్బు తగ్గుద్ది అనేటువంటి ఒక విశ్వాసం. కాబట్టి ఇక్కడ కూడా అంతే, భగవానుడు మన యొక్క మేలు కోసం చెబుతున్నాడు అనేటువంటి విశ్వాసం మనకు కనుక ఉన్నట్లయితే మనం జాగ్రత్తగా వింటాం, అర్థం చేసుకుంటాం, ఆచరణ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలా శ్రద్ధతో నువ్వు కర్మయోగాన్ని ఆచరించాలి అని ఒక మాట. ఇక రెండవదేమో అనసూయంత అన్నారు. అంటే అసూయ లేకుండా ఉన్నటువంటి వాడివి. ఈ అసూయ
ద్వేషం, ఈర్ష్య ఇలాంటి అన్నీ కూడా ఏమిటంటే చెడ్డ అలవాట్లు, మన యొక్క మనస్సుకి పట్టినటువంటి ఒక రకమైనటువంటి కల్మషాలు అన్నమాట. మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి అని అంటే ఈ అసూయ, ద్వేషం, విమర్శలు ఇవన్నీ కూడా ఉండకూడదు. సద్విమర్శ ఉండొచ్చు, కానీ అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి విమర్శలు ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎప్పుడు విమర్శించడమే అలవాటు వాడికి, అందుకని అలా విమర్శిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎటువంటి ద్వేషం లేకుండా, ఎటువంటి అసూయ లేకుండా భగవంతుడు చెప్పినటువంటి ఈ కర్మయోగ మార్గాన్ని కనుక ఆచరించినట్లయితే మనకి తప్పనిసరిగా గొప్ప ప్రయోజనం కలుగుతుంది అని చెబుతున్నారు. అయితే ఏమిటా ప్రయోజనం? ఇప్పుడు రెండు జాగ్రత్తలు చెప్పారు, ఇప్పుడు ప్రయోజనం ఏమిటి అని అంటే తే అపి కర్మభి ముచ్యంతి. తే అపి అంటే వారు కూడా ఈ కర్మల నుంచి విడుదల పొందుతారు అని, అంటే అటువంటి వారు కూడా కర్మల నుంచి విడుదల పొందుతారు. ఈ కూడా అనేటువంటి మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి? అంటే ఎవరైతే చేస్తారో వాళ్ళే కదా పొందేది, వారు కూడా ఏంటి అంటే ఇక్కడ చెప్తుంది అర్జునుడికి, అయ్యా అర్జున నువ్వే కాదు ఈ కర్మయోగాన్ని ఆచరిస్తే బాగుపడేది, అదిగో ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా బాగుపడతారు. కాబట్టి అర్జునుడు ఒక్కరికి కాదు చెప్పింది, మనందరికి కూడా అనేటువంటి ఉద్దేశం ఇక్కడ అతి అనేటువంటి భావంలో మనం చూడాలి. అందుకని వారు కూడా ప్రయోజనాన్ని పొందుతారంటే ఒక్క అర్జునుడే కాదు అందరూ కూడా ప్రయోజనాన్ని పొందుతారు అని చెప్పటం అన్నమాట. ఏమిటా ప్రయోజనం? కర్మల నుంచి విడుదల పొందటం. అదేమిటండి కర్మలు చేయమంటున్నారు కదా, మరి కర్మల నుంచి విడుదల పొందటం ఏమిటి? చెయ్యాల్సింది కర్మలను చెబుతున్నారు కదా, మరి కర్మల నుంచి విడుదల పొందమంటారేమిటి అంటే చెయ్యాల్సిందేమో కర్మయోగాన్ని, విడుదల పొందాల్సిందేమో కర్మ బంధనాల నుంచి. కర్మయోగాన్నేమో చెయ్యాలా, కర్మ బంధనాల నుంచేమో విడుదల పొందాలి. ఏమిటి కర్మ బంధనాలంటే? కర్మలు చేస్తే కర్మఫలాలు వస్తాయి, ఆ కర్మఫలాలే బంధాలు. ఆ కర్మఫలాలు ఎందుకు బంధాలు అవుతున్నాయంటే ఆ కర్మఫలాలు మళ్ళీ జన్మలకు కారణమవుతున్నాయి. మళ్ళీ జన్మిస్తే ఏం చేస్తాం? మళ్ళీ కర్మలు చేస్తాం. కర్మలు చేస్తే కర్మఫలాలు వస్తాయి, కర్మఫలాలు వస్తే మళ్ళీ జన్మ వస్తుంది, మళ్ళీ జన్మ వస్తే మళ్ళీ కర్మ. అంటే ఈ ప్రకారంగా కర్మ జన్మ, కర్మ జన్మ, కర్మ జన్మ, జనన మరణ చక్రం. ఇదిగో ఈ చక్రంలో మనం ఎదుర్కొన్నాం. కర్మ చేస్తాం జన్మ వస్తుంది, మళ్ళీ జన్మ వస్తే కర్మ చేస్తాం మళ్ళీ జన్మ వస్తుంది. ఇది జన్మ కర్మ వలయం. మరి జన్మించామనుకో కొంతకాలం అయిపోయిందంటే పోతాం, మరణం, మళ్ళీ జన్మిస్తాం మళ్ళీ పోతాం, జనన మరణ చక్రం. కాబట్టి ఈ బంధాల నుంచి పూర్తిగా విడుదల పొందుతాడు. కాబట్టి ఆ విడుదల కనుక పొందాలి అని అంటే కర్మల్ని కర్మలుగా కాకుండా కర్మయోగంగా ఆచరించండి. అంటే ఆశలు మమకారాలు లేకుండా, ఆందోళనలు లేకుండా మనస్సుని ఆత్మలో నిలిపి సమస్తమైనటువంటి కర్మల్ని భగవంతుని యందే అర్పించి, భగవంతుడికే సమర్పించి అన్ని కర్మల్ని కూడా నిర్లిప్తంగా చేస్తూ ఉండాలి. ఇదే కర్మయోగం. ఇలా చేస్తే అర్జునుడే కాదు అందరూ కూడా, సామాన్యులైనటువంటి వాళ్ళు కూడా ఈ కర్మబంధనాల నుంచి విడిపోతారు. అంతేకాకుండా ఈ కర్మయోగాన్ని ఎప్పుడో ఒకసారి కాకుండా, ఏదో ఒకరోజు కాకుండా నిత్యం అనుతిష్టంతి అన్నారు. నిత్యం అంటే ఎల్లప్పుడూ కూడా చేస్తూ ఉండాలి. కనుక చాలామంది ఏమనుకుంటారంటే కర్మయోగాన్ని ఆచరించడం అంటే ఏమండి, కర్మయోగాన్ని ఆచరించమని నన్ను ఏం చేయమంటారండి అంటే ఏం చేయమంటారేంటి అంటే కర్మయోగం అనేది ఏదైనా ఒకటి దాని మొహాన్ని రాసి పెట్టుందా? కర్మయోగం అంటే ఏం లేదు, నువ్వు చేసేటువంటి రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా ఏం కర్మలైతే చేస్తూ ఉంటావు ఆ కర్మలన్నీ కర్మలుగా కాకుండా యోగంగా చేయి, కర్మయోగంగా చేయి. అది అంతేగాని కర్మయోగం అనేటువంటిది ప్రత్యేకమైన పని ఒకటి లేదు. ఎక్కడన్నా ఏ ఊరన్నా పోయి ఏదో తీసుకొచ్చినట్టుగా ఓ ప్రత్యేకమైనటువంటి పని ఉండదు. నువ్వు చేసేటువంటి కర్మలన్నింటినీ కూడా కర్మయోగంగా చేయాలి. కర్మయోగంగా చేయటువంటి ఏమిటంటే భగవంతుడికి సమర్పించడం, ఇదిగో శ్రద్ధగా ఉండటం, అసూయ లేకుండా ఉండటం, నిరాశ ఆశ లేకుండా ఉండటం, మమకారం లేకుండా ఉండటం, విగత జ్వరహ ఏ ఆరాటం లేకుండా. ఇలా కనుక నువ్వు కర్మలు చేసావనుకో ఆ ఇది కర్మయోగమై కూర్చుంటుంది, అది బంధాల నుంచి విడుతుంది. ఈ కర్మయోగాన్ని ఆచరించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాన్ని ఇప్పుడు తెలియజేసి ఆచరించినటువంటి వాళ్ళకు వచ్చేటువంటి నష్టాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఏమిటంటే ఎవరైతే ఈ కర్మయోగాన్ని అసూయ,
ద్వేషం ఇలాంటి బుద్ధి కలిగి ఉన్నటువంటి వాళ్ళే ఆచరించరో వాళ్ళు బుద్ధిహీనులై జ్ఞానహీనులై చెడిపోతారు అని భగవాన్ ఇక్కడ చెబుతూ ఉంటారు. అయితే అసలు ఎవరైనా ఎందుకు ఆచరించరు? ఇప్పుడు భగవానుడు చెబుతున్నాడు కదా, మరి భగవానుడు చెబుతూ ఉన్నటువంటి దాన్ని ఆచరించకుండా ఉండాలి అనేటువంటి బుద్ధి ఎవరికి ఉంటుంది అంటే, ఎవరికి ఉంటుందంటే అభ్యసూయంత అన్నారు. అంటే అభ్యసూయంత అంటే మాత్సర్యగ్రస్తులై అసూయాగ్రస్తులై ద్వేషించు వారై. ఏమిటిది? ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టుగా భావించుకొని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఎవరైనా కనుక ఏదైనా మాట్లాడతా ఉంటే వాళ్ళు పక్కన ఇద్దరు ఒకళ్ళు కనుక ఉండి జాగ్రత్తగా వింటున్నట్టుంటే చాలు, వాడు కాస్త గొంతు పెంచుతాడు. గొంతు పెంచి ఇక బాగా వాడికి సర్వ విషయాలు తెలిసినట్టుగా అందులో ఇక ఎదురుగా ఆహా అలాగనా ఆహా అని అంటున్నారు అనుకోండి, వీడికి ఇంకా ఎక్కువ ఊపి వచ్చేస్తాం. ఎందుకంటే మనం సామాన్యంగా ఉపన్యాసాలు అప్పుడు చూస్తూ ఉంటాం, రాజకీయ ఉపన్యాసాలు చేసేటప్పుడు జనం చప్పట్లు కొడతారు. దేనికి కొడతారు పాపం వాళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటే కొట్టాలనుకున్నారు కొడతా ఉంటారు. ముందు నలుగురు కొట్టారంటే వెనకాలందరూ కొడతా ఉంటారు. ఈ వెనకాలను కొట్టా ఉంటే మొత్తం చప్పట్లు కొడతా ఉంటే ఈ నాయకుడు ఏమనుకుంటా అండి, నేను చెప్పేటువంటి విషయం ఇంత బ్రహ్మాండంగా ఉంది కావాలనుకొని ఇంకా ఎక్కువగా సౌండ్ పెంచుతాడు, ఫోన్కు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అది అదే ప్రకారంగా లోకంలో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా సరే వినేవాళ్ళు కనుకుంటే వాడు అలాగే అన్ని తెలిసినట్టుగా చెప్పుకుంటా పోతా ఉంటాడు. ఇంక అంతేకాదు, ఆహారోహాన్ని కనుక అవతలే ఎవరన్నా అన్నాడంటే ఇక తాము బాగా తెలిసినటువంటి వాళ్ళం అనేటువంటి భావనతో, అలా అందరు అనుకోవాలనేటువంటి ఆలోచనతో అందరిని విమర్శిస్తూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. భగవంతుడిని విమర్శిస్తాడు, మహాత్ములను విమర్శిస్తాడు, సాధు పురుషుల్ని విమర్శిస్తాడు, ఎగతాళి చేస్తూ ఉంటాడు, వేదాలని శాస్త్రాలని దూషిస్తూ ఉంటాడు, దైవ కార్యాలు చేసేటువంటి వాళ్ళని భగవద్భక్తులైనటువంటి వాళ్ళని తోలనాడుతూ ఉంటాడు, మంచి వాళ్ళని విమర్శిస్తాడు, చెడ్డవాళ్ళని విమర్శిస్తాడు, తన వాళ్ళని విమర్శిస్తాడు, పరవాళ్ళని విమర్శిస్తాడు, చిట్టి చివరికి తమను తాము కూడా విమర్శించుకుంటాం. అప్పుడప్పుడు మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, ఏంటంటే వాడు ఎడవ ఈడు ఎడవ అవుతాడండి, నేనకు పెద్ద ఎదవనైతే అని అంటున్నాడు. అంటే ఏంటంటే వాడికి ఏం మాట్లాడుతున్నాడు వాడికి అర్థం కాదు. అంత లావన వచ్చేసిన తర్వాత వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికి అర్థం కాదు, మాట్లాడితే ఏమవుతుందో వాళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి విషయం కూడా తెలియదు. ఈ ప్రకారంగా ఎవరైతే దేని మీద ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం లేకుండా ఏదో కాస్త కూస్త జ్ఞానం కూడా లేకుండా అంతా తెలిసిపోయినట్టుగా వాళ్ళ దగ్గర తిట్టేస్తే చాలు, వీడు చాలా గొప్పవాడైపోతుంటాడు. అలా కనుక మాట్లాడుతా కనుక ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరూ కూడా ఈ భగవానుడు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించరు ఆచరించరు. ఎందుకని? వాయందని ఇప్పుడు మనం కూడా చాలామంది దగ్గర వింటుంటాం, శ్రీకృష్ణుడు చెప్పాడండి వినాలి. ఏదో శ్రీకృష్ణుడు చెప్పేది ఆయన చదువుకున్నారా ఏంది ఇలాంటి మాటలు మీరు విన్నారో వినలేదు, నేను మాత్రం చాలా చోట్ల విన్నాను. ఎవరినైనా చెప్పండి, ఎవరి సంగతైనా సరే కాక వాడికేం తెలుసండి. ఈ ప్రకారంగా ఉన్నప్పుడు మరి ఆ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటను ఎలా వింటాడు? అభ్యసూయంత అసూయ, అసూయాగ్రస్తుడైనటువంటి వాడు. మరి అటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి? ఇలా అసూయాగ్రస్తులై భగవానుడు చెప్పినటువంటి మార్గాన్ని ఆచరించకపోయినట్లయితే ఏమిటవుద్ది? అచేత సహా మొట్టమొదటి బుద్ధిహీనులైపోతారు. ఎందుకని బుద్ధిహీనులైపోతారు? బుద్ధిహీనులంటే అసలు బుద్ధితో విచారణ చేసి పొందాల్సినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని పొందకపోతే, బుద్ధితో విచారణ చేసి పొందాల్సినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే పొందరో వాళ్ళకి బుద్ధిని ఉపయోగించే పని లేదు. అంటే జ్ఞానాన్ని పొందాలంటే దేనితోటి? బుద్ధితోటి కదా. కాబట్టి జ్ఞానాన్ని పొందరు కదా, అంటే బుద్ధితోటి పని లేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు బుద్ధిహీనులు అయిపోయి బుద్ధిని ఉపయోగించే పని లేదు. బుద్ధిని ఉపయోగించకపోతే ఏమవుతుందనంటే, మనం కత్తిని కానీ చాకుని కానీ బాకుని కానీ మనం కనుక ఉపయోగించకుండా ఒక మూల పారేసామనుకోండి, ఏమవుతుంది? అన్నాటికి తుప్పు పట్టిపోద్ది, అంటే ఎందుకు పనికి రాకుండా పోదు. కాబట్టి దాన్ని బాగా మనం ఉపయోగిస్తూ ఉంటే బాగా పొదను ఎక్కుతూనే ఉంటుంది, అది బాగా ఉపయోగపడతానే ఉంటుంది. అలా అదేవిధంగా మన యొక్క బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధిని కనుక మనం సరిగ్గా వినియోగించకపోతే ఆ బుద్ధి కూడా మొద్దుబారిపోద్ది. ఇదిగో ఈ చాకులాగానే బుద్ధి కూడా మొద్దుబారిపోద్ది, మొద్దుబారి చివరికి ఎందుకు పనికి రాకుండా పోతుంది. పదును పెట్టకపోతే బుద్ధి కూడా పనికి రాకుండా పోయి బుద్ధిహీనులు అవుతారు కనుక అచేత సహా అని అంటున్నారు. అంతేకాదు ఈ బుద్ధిహీనులైనటువంటి వాళ్ళు
ఎలా సర్వజ్ఞాన విమూఢాన్, ఇదిగో అంత జ్ఞానానికి దూరం అయిపోతారు, ఏ జ్ఞానాన్ని లేనటువంటి వాళ్ళు అయిపోతారు. ఎందుకంటే వీళ్ళకి బుద్ధి పనిచేయట్లేదు కదా. మరి బుద్ధి పనిచేయనటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి జ్ఞానం వాళ్ళు పొందగలుగుతారు? అసలు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైనా ఉంది అని అంటే దాన్ని మనం బుద్ధితోటే గ్రహించాలి. అది గ్రహించినటువంటి వాడే జ్ఞాని. అది తప్ప మిగిలినటువంటి జ్ఞానాలు అంటే డబ్బు ఎట్లా సంపాదించాలా, ఇతరులను ఎట్లా మోసం చేయాలా, ఎవరినెత్తిన ఎట్లా చేయిబెట్టాలా, దొంగతనాలు ఎట్లా చేయాలా, దోపిడీలు ఎట్లా చేయాలా, లంచాలు ఎట్లా తీసుకోవాలా, చిక్కకుండా ఎట్టుండాలా, ఈ ఆలోచనలన్నీ చేసేటువంటి మహామహాజ్ఞానులైనటువంటి వాళ్ళు భగవంతుడి దృష్టిలో అజ్ఞానులు. మన దృష్టిలో కావచ్చు జ్ఞానులు కావచ్చు. ఎందుకనంటే ఈరోజు ఏమీ లేకుండా 4 రోజులు ఆగిన తర్వాత ఒక 500 కోట్లు 600 కోట్లు పెట్టి ఒక పెద్ద బిల్డింగ్ పెట్టాడు అనుకోండి, వాడు పెద్ద తెలియగలరు మన దృష్టిలో. కానీ భగవంతుడి దృష్టిలో వాడు అజ్ఞాని. దాని యొక్క ఫలితం ఎక్కడైనా అనుభవించాలో అక్కడైనా అనుభవించాలి. ఈ మోసాలు చేసి అన్యాయాలు చేసినంత మాత్రాన వాడు ఎవడు వాడు సుఖంగా ఉండటం మాత్రం ఉండలేడు, ఎక్కడొక్కడ దాని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సి. మరి ఇటువంటి జ్ఞానహీనులైనటువంటి వాళ్ళు అంటే భగవంతుడి దృష్టిలో అజ్ఞానులై అందుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని అందుకోకుండా ఉన్నటువంటి జ్ఞానహీనులైనటువంటి వాళ్ళు నష్టారాం, చెడిపోతారు అని భగవాన్ చెప్తూ ఉన్నాడు. బాగుపడటం కోసమని, తరించటం కోసమని, ఈ జన్మను సార్థకం చేసుకోవటం కోసమని మానవ జన్మనెత్తి మనం ఈ లోకంలోకి వచ్చాం. ఏమంటే అందుకోసమే వచ్చామా? మనకు తెలియదు కదా అందుకోసం వచ్చింది సంగతి. మనకి తెలియకపోయినా తల్లి గర్భంలో ఉన్నప్పుడే అది అనుకుంటాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడే 7వ నెల దగ్గర నుంచి వాడికి పూర్వజన్మ స్మృతి వచ్చిన తర్వాత అంతకుముందు చేసినవన్నీ తలుచుకొని అప్పుడు అనుకుంటుంటాడు అనమాట, అయ్యో మళ్ళీ నా జీవితాన్ని ఇట్ట పాడు చేసుకోకూడదు, మళ్ళీ గర్భం నుంచి బయటపడిపోయిన తర్వాత చక్కగా ఒక గురువుని ఆశ్రయించి భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నం చేయాలా, మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలా అని అనుకుంటూ ఉంటాడు. అదే మనకి గర్భోపనిషత్తు చెబుతుంది. మరైతే ఇలా మానవ జీవితం అనేటువంటిది మనం తరించడానికి వస్తే, ఈ జన్మని సార్థకం చేసుకోకుండా మనం కనుక ఈ రకంగా బుద్ధిహీనులమై కనుక ఉంటే మరి ఏం జరుగుతుంది? అదే చెడిపోవటం అనేది. అంటే దేనికోసం అయితే మనం ఈ లోకంలోకి వచ్చామో ఆ విషయాన్ని మర్చిపోయి వదిలిపెట్టిపోయేటువంటి సంపదల కోసం తాపత్రయపడుతూ, భోగాల కోసం అరులు చేస్తూ పరుగులు పెడుతున్నామే కానీ ఈ జన్మను సార్థకం చేసుకోవటానికి, తరించటానికి కావలసినటువంటి మార్గాల్ని మనం అన్వేషించటల్లా. వచ్చాం ఈ లోకంలోకి, సరే ఎలాగో వచ్చాం మొత్తం మీద. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? మనకి బుద్ధి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం అని అంటే వదిలిపెట్టిపోయే సంపదల్ని బాగా పోగేస్తున్నాం. ఇళ్ళు, వాకిళ్ళు, భార్యాబిడ్డలు, ధనము, సంపదలు, కార్లు, మరి తోటలు, దొడ్లు, భూములు, కుట్రలు, రకరకాలన్నీ సంపాదిస్తున్నాం. ఒక్కటైనా దీంట్లో మనతో వచ్చేది ఉందా? అన్నీ వదిలిపెట్టిపోయాయి, ఏ ఒక్కటి మనతో రాదు. అయినా సరే ఆశ, అయినా సరే ఇంకా 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 సంపాదించాలా, సంపాదించి 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 మాత్రం ఇక్కడ వదిలిపెట్టేసి దిక్కులేనటువంటి వాళ్ళలాగా మనం పోవాలా? ఇది మానవుడి యొక్క కోరిక. కాబట్టి తనతో పాటు వచ్చేటువంటిది ఏదో దాని గురించి ఆలోచించకుండా తాను వదిలిపెట్టిపోయే వాటిని గురించే జీవితం అంతా శ్రమ చేస్తూ ఉంటాడు. ఏమిటి మనతో వచ్చేది? మనం చేసిన పాపం, మనం చేసిన పుణ్యం, మనం పొందిన జ్ఞానం, ఇవి మనతో వస్తాయి. కానీ ఆ పాపం పుణ్యం వచ్చినా మనకేం ప్రయోజనం లేదు, మళ్ళీ సుఖాలు దుఃఖాలు. జీవితం అన్న తర్వాత సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. ఓ రోజు ఏడుస్తాం, ఓ రోజు నవ్వుతూ ఉంటాం. ఆ రోజు గడిచిపోద్ది, ఈ రోజు గడిచిపోద్ది, కానీ మనకేం మిగిలింది? ఏమీ లేదు. కనుక మనం ఏం తీసుకెళ్ళాలి, మనతో పాటు ఏం తీసుకెళ్ళాలంటే ఈ జ్ఞానాన్ని తీసుకెళ్ళాలి, ఈ ఆత్మజ్ఞానాన్ని తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్ళక్కర్లా. ఈ ఆత్మజ్ఞానంలో మనం కనుక ఉన్నట్లయితే అసలు ఎక్కడికి పోవాల్సిన పని లేకుండా ఇక్కడే మోక్షాన్ని పొందొచ్చు. ఒకవేళ పొందలేకపోతే ఈ జ్ఞానాన్ని తీసుకెళ్ళి మళ్ళీ దీనికి అనుగుణమైనటువంటి జన్మ తీసుకొని వస్తాం. అంటే ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకొని సాధనలు చేసి ఆ ముక్తిని అందుకునేటువంటి జన్మను తీసుకొని వస్తాం. అథవా యోగినామేవా కులే భవతి. యోగి ఆ యోగం,
అటువంటి యోగుల ఇంట జన్మించేటువంటి అవకాశాన్ని తెచ్చుకుంటాం. అందువల్ల మనం ఇక్కడ చేయవలసింది ఏమిటంటే ఈ జన్మను మనం సార్థకం చేసుకోవటం ఎట్లా అని ఎప్పుడు ఆలోచించాలి. ప్రతి క్షణము కూడా ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా ఇప్పుడు ఎట్లా అయితే మనం ఈ సుఖాలు భోగాలు ఈ సంపాదనలు వీటి కోసం ఆలోచిస్తా ఉన్నాము, అదేవిధంగా ఒక్క క్షణం ఆలోచించకుండా ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి. నువ్వు ఏం చేయకపోయినా కనీసం ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించినా చాలు, అది కూడా గొప్ప లాభమే నీకు. ఎందుకనంటే ఈ ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలనుకుంటూ ప్రాణం పోయినా మళ్ళీ ఏం చేయాలనో ఆ చేయడానికి వీలైనటువంటి జన్మే వచ్చింది. కనుక ఇది మనకు కావాల్సింది, అంతేగాని వదిలిపోయే పెట్టిపోయేటువంటి సంపదలు కాదు. అలా కాకుండా వీటి కోసమే మనం ప్రయత్నం చేస్తే, ఈ వదిలిపెట్టిపోయేటువంటి సంపదల కోసమే కనుక ప్రయత్నం చేసినట్లయితే మనం చెడిపోయినట్టే. ఎందుకని ఈ లోకంలో మళ్ళీ మళ్ళీ వస్తూ పోతూ ఉంటాం, కుక్కగా నక్కగా పిల్లిగా బల్లిగా పందిగా పక్షిగా ఇలా రకరకాలైనటువంటి హీనమైనటువంటి నీచాతి నీచమైనటువంటి జన్మలు ఎత్తుతూ కర్మఫలాలు అనుభవిస్తూ ఉండాల్సిందే. ఇదే నష్టం, ఇదేనే నీకు నష్టం అని చెప్తూ ఉన్నాడు. కనుక ప్రతి మానవుడు కూడా భగవంతుడు చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో, భగవంతుడు ప్రబోధించినటువంటి కర్మయోగ మార్గం ఏదైతే ఉందో, ఆ మార్గాన్ని అనుసరించి ఆచరించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, లేదా అన్నీ కూడా అనర్థాలి. మరైతే ఇంత తెలుసు కదా, ఇంత తెలిసినప్పటికీ కూడా తెలుసు కదా అంటే తెలిసినటువంటి వాళ్ళ సంగతి, తెలియనటువంటి వాళ్ళ సంగతి మనకు అక్కర్లా. ఇప్పుడు ఇంత తెలిసి కూడా మరి ఎందుకు ఆచరించరండి, ఎందుకు ఆచరించరో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 33వ శ్లోకం చూడండి. సదృశం చేష్టతే స్వస్యః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి సదృశం చేష్టతే స్వస్యః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి జ్ఞానవాన్నపి జ్ఞానవంతుడైనప్పటికీ కూడా జ్ఞానం కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా స్వస్యాహ తన యొక్క ప్రకృతేహే ప్రకృతి లేదా వాసనలు సదృశ్యం చేష్టతే వాటిని అనుసరించే కర్మలు చేస్తూ ఉంటాడు. అంటే ఎంతటి జ్ఞానైనా సరే తన యొక్క వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనల యొక్క ప్రేరణల చేతనే కర్మలు చేస్తూ ఉంటాడు. భూతాని సమస్తమైనటువంటి ప్రాణులు కూడా ప్రకృతి యాంతి ప్రకృతిని అనుసరిస్తూ ఉంటాడు. అలా అనుసరిస్తూ ఉంటే నిగ్రహ కిం కరిష్యతి నిగ్రహం ఏం చేస్తుందయ్యా అంటున్నాడు భగవానుడు. ఇక్కడ ఆ భగవానుడు మనలో నిరాశావాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం వస్తుంది కొంతమందికి. కానీ భగవంతుడు నిరాశావాదాన్ని ప్రోత్సహించడంలో ఉన్నటువంటి సత్యాన్ని చెబుతున్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే ఇక్కడ నుంచి అటు దూకాలనుకోండి, కాలం ఏదన్నా ఉందనుకోండి, దూకాల ముందు పిల్లలు పోతా ఉన్నారు, వెనక పెద్దోళ్ళు వస్తూ ఉన్నారు. ఈ పిల్లలకి ఏంటంటే సరిగ్గా తెలియదు, దూకుదామంటే తప్పును దూకుతారు. వాళ్ళు కనుక అంత దూరంగా దూకలేకపోతే వాళ్ళు ఎంత దూకగలుగుతారో దానికంటే డబల్ ఉందనుకోండి దూకలేరు, దూకలేకపోతే ఏమవుద్ది ఆ కాలంలో పడిపోతారు. ఇప్పుడు వెనక ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏం చెప్తారు, ఒరే నాయన అట్లా నువ్వు దూకొద్దు అంత దూకలేవు, అందుకని మధ్యలో అదిగో రాయి ఉందే ఆ రాయి మీద కాలేసి అదిగో వెళ్ళు అని చెబుతారు. ఇప్పుడు నువ్వు దూకలేవు అంటే అప్పుడు వాడిని నిరాశపరిచినట్ట కాదు, వాడి కాళ్ళు ఎరక్కుండా ఉంటారు ఈ జాగ్రత్త పడుతున్నట్టు. అయితే వాళ్ళకి ఆ జాగ్రత్త చెప్పాలి, అందుకే భగవంతుడు ఇక్కడ కూడా ఆ జాగ్రత్తను చెప్తూ ఉన్నాడు. ఆ జాగ్రత్తను చెప్పడం కోసమే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నిజంగా ఇక్కడ చెప్పినటువంటి భావన సరిగ్గా అర్థం చేసుకోకపోతే పెద్ద ప్రమాదం అన్నమాట. పెద్ద జ్ఞానైనప్పటికీ కూడా జ్ఞానవంతుడైనప్పటికీ కూడా ప్రకృతిని అనుసరించే ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రకృతి అంటే వాసనలు, వాసనలు బట్టే అతను ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రాణులన్నీ కూడా ప్రకృతిని బట్టే ప్రవర్తిస్తూ ఉన్నాయి. మరైతే ఇంకా ఈ నిగ్రహం ఏం చేస్తుంది, నిజంగా అదే మాట కనుక మనం ఉన్నది ఉన్నట్టు కనుక తీసుకుంటే అన్నీ ప్రకృతి ప్రకారం జరుగుతున్నాయి కాబట్టి నీకెందుకు మేలకొండుకో అని చెప్పడమేగా.
మేల్కొంటుంటే నువ్వు వృద్ధి చెందేది ఎట్లా? అందుకని ఇక్కడ ఒక ఒక ఉద్దేశంతో సత్యాన్ని చెప్పి, ఇది చాలా కష్టం. అంటే వాసనల ప్రకారం కర్మలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వాసనలను మార్చుకోవచ్చు కాబట్టి కాస్త కష్టపడి వాసనల్ని మార్చుకో. ఇప్పుడు మనం ఏం చేస్తుంటామంటే, మనం పని చేస్తున్నామంటే దీనికి వెనక వాసన ఏంటని మనం ఆలోచించాం. ఈ పని చేస్తూ ఉంటాం, ఈ చేస్తూ చేస్తూ ఏమనుకుంటాం, నేను కాబట్టి ఇది చేస్తున్నాను అంటాం. గొప్ప అయితే చేతగానే అంటే చిచి నేను ఎందుకు పనికిరానండి అని. ఇది కాదు, మనం మన మన మనం చేస్తూ ఉన్నప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు ఈ పనికి వెనక ఉన్నటువంటి వాసనని మనం గమనించాలి. ఆ వాసనని గమనించిన తర్వాత దాని యొక్క స్వభావాన్ని మార్చుకోవడానికి మనకి వీలవుద్ది. అది వీలవుద్ది అయితే చాలా కష్టం మీద వీలవుద్ది. అందుకని ఆ కష్టాన్ని నువ్వు పడమని, దాన్ని మార్చుకోమని, దెబ్బతినకుండా ఉండమని భగవంతుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని కనుక మనం అర్థం చేసుకోకపోతే ఈ శ్లోకం మొత్తం కూడా తప్పుగా మనకు అర్థమైపోతుంది. ప్రకృతి అంటే స్వభావం. స్వభావం అంటే ఏంటండి? వాడి వాసనలు. మరి ఒక్కొక్క ప్రాణిలో ఒక్కొక్క స్వభావం ఉంటుంది. అందరిలో ఒకే స్వభావం ఉంటుందా? ఎవరిదాకా అక్కర్లా? మనం అందరం వేదాంత మార్గంలో ఉండాలం కదా. మనం ఎంతమంది ఉన్నామో అన్ని స్వభావాలు మనవి. ఇక్కడ 30 మంది ఉంటే 30 స్వభావాలు, 40 మంది ఉంటే 40 స్వభావాలు. అంతేగా 40 మంది ఉంటే 39 స్వభావాలు లేవు. కారణం ఏమిటంటే ఎవరి స్వభావం వాళ్ళది. ఎందువల్ల? ఎందువల్లనంటే ఆయా జీవుళ్ళు పూర్వజన్మల్లో చేసినటువంటి సంకల్పాల వల్ల, కర్మల వల్ల వాళ్ళ యొక్క స్వభావం ఏర్పడుతుంది. పూర్వజన్మ ఎలాంటి కర్మలు చేశావో దానితో నీ స్వభావం ఏర్పడుతూ ఉంటుంది. మరి అందరూ ఒకే రకమైనటువంటి సంకల్పాలు చేశారా? ఇప్పుడు చేస్తున్నారా? పూర్వజన్మలో చేయటానికి కాబట్టి ఒకే రకమైనటువంటి సంకల్పాలు చేయరు, ఒకే రకమైనటువంటి కర్మలు చేయరు. అందువల్ల వాళ్ళ యొక్క స్వభావాలు కూడా ఒకే రకంగా ఉండవు. ఎవరి స్వభావాన్ని అనుసరించి, అంటే ఎవరి ప్రకృతిని అనుసరించి, ఎవరి వాసనల్ని అనుసరించి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. చూడండి, లోకంలో మనం కనుక చూస్తామంటే చాలా కొద్దిమంది తమ యొక్క సుఖాన్ని త్యాగం చేస్తారు ఇతరుల సుఖం కోసం. ఇతరులు సుఖంగా ఉంటే చాలు, నాకు సుఖం లేకపోయినా సరే అని తమ సుఖాన్ని త్యాగం చేసి ఇతరులకు సుఖం కలిగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇతరులు బాగా సుఖంగా ఉండాలని కోరుకుంటారు, తాము కూడా సుఖంగానే ఉండాలని కోరుకుంటారు. తాము మాత్రం సుఖాన్ని త్యాగం చేయరు, కానీ ఇతరులు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ఏం చేస్తుంటారంటే తమ సుఖం కోసం ఇతరులకు కాస్త నష్టమైనా సరే అని చూస్తూ ఉంటారు. మొట్టమొదటి వ్యతిరేకం అనమాట. మొట్టమొదటి ఏం చేస్తున్నాడు? ఇతరుల సుఖం కోసం తన సుఖాన్ని పణం పెడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నాడు? తన సుఖం కోసం ఇతరుల సుఖాన్ని పణం పెట్టేస్తాడు. ఇక నాలుగో రకం ఉన్నారు. మొదటి వాళ్ళు ఉత్తములు, రెండో వాళ్ళు మధ్యములు, మూడో వాళ్ళు సామాన్యులు. అయితే వీళ్ళు అధములు అనమాట. వీళ్ళు ఎవరంటే తమకి ఏ సుఖం లేకపోయినా ఇతరులు సుఖంగా ఉంటే చూస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ సర్వనాశనం అయిపోతారని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే అదొక స్వభావం అనమాట. ఇది నాలుగో రకం. ఒక ఐదో రకం వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏమిటంటే తమకి సుఖం అక్కర్లా, ఇతరులు కూడా నాశనమైపోవాలి. నాశనమైపోవాలని కోరుకోవటం కాదు, వాళ్ళని హింసిస్తారు. నాలుగో రకం వాళ్ళేమో వాళ్ళు పోతే బాగుండు అనుకుంటారు. ఇప్పుడు ఐదో వాళ్ళు ఎవరండి? వాళ్ళని హింస పెడతా ఉంటారు. మనం మీకు హింస పెడతాం అంటే ఎకనామిక్ తెలియాలని అంటే ఏం అక్కర్లేదు, తెలుగు టీవీ సీరియల్ చూస్తే సరిపోద్ది. ఆ హింస ఎట్లా హింస పెట్టాలో, అవతల వాడు కనుక ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఎంత నవ్వుకుంటారో, ఒకళ్ళ మొహాలు చూసి ఒకళ్ళు ఎట్లా నవ్వుకుంటారు. ఇది శాడిజం అని అంటారే, అదిగో ఆ శాడిజం అనేటువంటిది పరాకాష్ఠ దశకు వస్తే ఎట్లా ఉంటుందో దాన్ని మనం తెలుగు టీవీ సీరియల్స్లో చూస్తుంటాం. కాబట్టి ఇలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు ఉంటారు. మరి సామాన్యులే కాదు, జ్ఞానులైనటువంటి వాళ్ళ సంగతి కూడా భగవానుడు చెప్తున్నాడు. ఏమిటనంటే ప్రకృతే జ్ఞానవాన్ అపి, జ్ఞానవాన్ అపి ప్రకృతే సదృశ్యం చేష్టతే. అంటే జ్ఞానులైనప్పటికీ కూడా తమ యొక్క స్వభావాన్ని అనుసరించే ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ జ్ఞానులంటే ఎవరు? ఎవరంటే శాస్త్రజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, అనుభవ జ్ఞానం ఉన్నవాళ్ళు కాదు. ఇది జ్ఞానులంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు శాస్త్రం బాగా తెలిసినటువంటి వాళ్ళు, కానీ అనుభవం మాత్రం ఏమి లేదు అని. శాస్త్రం బాగా తెలుసు, అదిగో అలాంటి వాళ్ళు, వాళ్ళు ఏమవుతుంది? శాస్త్రం అయితే తెలుసు కానీ వాసనల ప్రకారం పనిచేస్తాం. కర్మయోగం గురించి చక్కగా తెలుసుకున్నారు, ఎలా ఆచరించాలో తెలుసుకున్నారు,
ఆచరిస్తే కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసుకున్నారు, ఆచరించకపోతే వచ్చే నష్టం ఏమిటో కూడా తెలుసుకున్నారు. అలా తెలుసుకున్నటువంటి జ్ఞానులు వాళ్ళు కూడా తమ యొక్క స్వభావాన్ని అనుసరించి ప్రవర్తిస్తుంటారు. ఇలా చెప్పడం వల్ల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే, వాళ్ళే అలా ప్రవర్తిస్తే ఏమీ తెలియనటువంటి వాడు, అసలు కర్మయోగం అంటే ఏమిటో తెలియని వాడు, మరి దీనివల్ల లాభం తెలియనటువంటి వాడు, ఆచరించకపోతే నష్టం తెలియదు, ఇంకా వాడేం చేస్తాడు? వాడికే వాడికైతే అంత అయితే వీడిదేముంది? బాగా గాలి పడతా ఉందనుకోండి, చెట్లు చేపలు అన్నీ లేచిపోతా ఉంటే పుల్లాకులు గతే ఉంది, అవి ముందుగా లేచిపోతా ఉంటాయి. అదే ప్రకారంగా ఇంతటి గొప్పవాళ్ళే ఈ రకంగా ప్రవర్తిస్తా ఉంటే ఇంక సామాన్యుల గతి ఏమిటి అనేటువంటి భావనతో ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ప్రకృతి ఎంతో బలవత్తరమైందని చెప్పటమే ఉద్దేశం. కర్మయోగం గురించి తెలిసినటువంటి జ్ఞానైనా తెలియనటువంటి అజ్ఞానైనా లౌకిక విషయాల పట్ల, సుఖాల పట్ల, భోగాల పట్ల, వస్తువుల పట్ల, విషయాల పట్ల ఉన్నటువంటి ఆసక్తి చేత స్వార్థం కారణంగా కర్మయోగాన్ని ఆచరించలేకపోతా ఉన్నారు. నాకు ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులు విషయాలు భోగాలు ఇవి కావాలి, కానీ ఈ కర్మయోగాలు ఈ జ్ఞానయోగాలు ఇవన్నీ నాకెందుకండి, ఇప్పుడు వాటి వల్ల నాకేమొచ్చుద్ది, నాకు ఇది కావాలి అని వీటి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఈ కర్మయోగాన్ని ఆచరించలేరు. వారి యొక్క స్వభావానికి అనుగుణంగానే ఇక్కడ ప్రవర్తిస్తూ ఉంటారు. మరి ఇలా ప్రతి వారు కూడా ప్రకృతి యొక్క ప్రేరణల ప్రకారం పనిచేస్తూ ఉంటే, వాళ్ళలో ఉన్నటువంటి వాసనల ప్రకారమే కనుక కర్మలు చేస్తూ ఉన్నట్లయితే, ఇక కర్మయోగాన్ని గురించి, ఇద్దరి నిగ్రహాన్ని గురించి, మనో నిగ్రహాన్ని గురించి, ఈ భగవద్గీతను గురించి, ఈ వేదాంతాన్ని గురించి ఇవన్నీ తెలుసుకోవటం దేనికి? ఎట్లాగూ ఆ వాసనల ప్రకారం పనిచేస్తున్నారుగా, పనిచేస్తూ ఉన్నప్పుడు ఇంక ఇవన్నీ తెలుసుకోవటం దేనికి? అనవసరంగా మనం టైం వేస్ట్ చేసుకొని, అంటే మన యొక్క ప్రకృతిని బట్టి నడుస్తుంటే నిగ్రహం ఎలా కుదురుతుంది అని ఈ సందేహాన్ని నిగ్రహత్యం కరిష్యతి అని భగవానుడు ఇక్కడ వర్ణించి చెబుతూ ఉన్నాడు. ఇక్కడ భగవానుడి యొక్క ఉద్దేశం మనం నిరాశపరచడం కాదు, ఇందాని చెప్పుకున్నాం. అదే భగవంతుడి యొక్క ఉద్దేశం అయితే, మనం నిరాశపరచడమే భగవంతుడి ఉద్దేశం అయితే, తర్వాత శ్లోకంలో వస్తుంది, తయోర్న వశమాగచ్చేత్ నువ్వు రాగద్వేషాలకు వశులు కావద్దు అని చెబుతున్నాడు. అంటే నీలో రాగద్వేషాలు ఉన్నాయా లేవో చూసుకో ఒకసారి, దాని ప్రకారం నడుస్తున్నావా, ఎట్లా నడుస్తున్నావు అదో తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నాడు. అంటే తమ స్వభావాలని అనుసరించే ప్రవర్తించేటువంటి మానవులు భోగ జీవితాన్ని వదిలిపెట్టి యోగ జీవితాన్ని గడపాలి. అలా గడపాలన్నా, నిష్కామ కర్మయోగ మార్గాన్ని అనుసరించాలన్నా అది చాలా కష్టమైనటువంటిదని, అందరికీ సులువుగా సాధ్యమయ్యేటువంటిది కాదు అని విశాలమైనటువంటి భావనతో, విశాలమైనటువంటి దృష్టితో చెప్పటమే భగవానుడి యొక్క ఉద్దేశం. అంతేగాని ఇది అసాధ్యం నీకని చెప్పి వద్దులే, ఈ కర్మయోగాన్ని నువ్వు చేయొద్దులే అని చెప్పడానికి కాదు, ఇంత తంటాలు పడతావని పాపం. అంటే బుద్ధి ద్వారా కర్మయోగాన్ని గురించి చక్కగా తెలుసుకున్నా, బుద్ధి ద్వారా మనం కర్మయోగాన్ని గురించి బాగా తెలుసుకుంటా ఉన్నాం, కానీ బుద్ధి కన్నా కూడా మన ప్రకృతి చాలా సూక్ష్మమైనది, బలమైనది. జాగ్రత్తగా ఇది కనిపెట్టాలి, శరీరం కంటే మనసు బలం, మనసు కంటే బుద్ధి బలం, బుద్ధి కన్నా మన వాసనలు బలమైనటువంటి. అంటే శరీరాన్ని అయితే కూర్చోబెట్టచ్చు, ఇప్పుడు ఇక్కడి నుంచి లేచి వెళ్ళాలని కదిలింది శరీరం, వద్దులే కూర్చో అని మనసు కన్నా చెప్పింది అనుకో, కూర్చోండి కూర్చోబాసలే అని అంటే, అంటే మనసు బలం శరీరం కన్నా, మనసు కన్నా బుద్ధి బలమైంది. ఎందుకని బుద్ధి బలమైంది? బుద్ధి ఒక నిశ్చయం చేసి చెప్తుంది కనుక బుద్ధి బలం. మరి బుద్ధి కన్నా కూడా సూక్ష్మమైనటువంటిది కనుక మన యొక్క ప్రకృతి, మన యొక్క వాసనలు మహాబలవత్తరమైనటువంటి. ఆ మాట చెప్పడం కోసమే, అవి చాలా బలవత్తరమైనవి, వాటిని మార్చాలంటే చాలా కష్టము, కాబట్టి జాగ్రత్తగా మార్చు, ఎంత కష్టమైనా సరే బాగుపడతావు, లేకపోతే చెడిపోతావు అని చెప్పడమే భగవంతుని యొక్క ఉద్దేశం. అందుకని ఈ వాసనలు ఏం చేస్తున్నాయంటే, వాసనలు బలవత్తరమైనవి కదా బుద్ధి కన్నా, అందుకని బుద్ధిని పెడదావు పట్టిస్తూ ఉంటాయి. వాసనలు కనుక చెడ్డై కనుకైతే బుద్ధిని పెడదావు పట్టిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, తీవ్రమైనటువంటి ప్రయత్నంతో, పట్టుదలతో ఈ వాసనలు మార్చుకొని కర్మయోగాన్ని ఆచరించాలి. అలా ఆచరిస్తున్న కొద్దీ, మనం కర్మయోగాన్ని ఆచరిస్తున్న కొద్దీ ఏమవుతుందనంటే, ఆచరిస్తున్న కొద్దీ మన లోపల ఉన్నటువంటి వాసనలు క్షయమైపోతూ ఉంటాయి. వాసనలు ఎప్పుడైతే క్షయమైపోతున్నాయో,
మళ్ళీ కొత్త వాసనలు చేరకుండా ఉంటున్నాయో అప్పుడు ఏమవుతారంటే ఈ వాసనలు పరిశుద్ధం అవుతా ఉంది. ఆ వాసనలు పరిశుద్ధం అవుతున్న కొద్దీ అతని యొక్క స్వభావం శుద్ధమైపోతూ ఉంటుంది, అతని స్వభావంలో ఉన్నటువంటి చెడు కాస్త తొలగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్వభావం శుద్ధమవుతా ఉంటుందో ఈ ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలు తగ్గి పరమాత్మ మీదకి మనసు మళ్తూ ఉంటుంది. ఇది ప్రయోజనం, దీనికోసం చెప్పింది. ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సింది. అంటే వాసనల ప్రకారమే కర్మలు జరుగుతూ ఉంటాయి కాబట్టి నువ్వు నోరు మూసుకొని కూర్చోమని కాదు, వాసనల ప్రకారమే కర్మలు జరుగుతుంటాయి. అయినప్పటికీ నువ్వేం చేస్తావంటే కర్మల్ని కర్మయోగంగానే ఆచరించడం మొదలు పెడితే చిన్నగా నీ వాసనలు కాస్త తగ్గిపోతాయి, అలా తగ్గిన కొద్దీ కూడా శుద్ధమవుతాయి, నీ స్వభావం బాగుపడుద్ది అని ఇలా భగవానుడు మనకి తెలియజేస్తున్నాడు. ఎంతో నిజాయితీతో ఉన్నటువంటి విషయాన్ని చెప్పటం ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క విశాలమైనటువంటి దృక్పథాన్ని మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే సామాన్యంగా ఎక్కడైనా సరే ఉపన్యాసాలు చెప్తూ ఉంటే మహాత్ములైనటువంటి వాళ్ళు వినేవాళ్ళు వింటూ వాళ్ళు అర్థం చెబుతారులేండి అనుకుంటారు, పోతారు. అంటే ఏంటి ఆయ మనకెట్ట కుదిరితేయండి, వాళ్ళంటే సన్యాసులు, వాళ్ళకేమో సంసారం కూడా ఎవరిని పోషించాలి, వాళ్ళు ఆయ ఎవరో ఒకరు పెట్టి తింటుంటారు, మనకెట్ట కుదురుద్దండి అని అనుకుంటారు. కానీ ఇక్కడ భగవానుడు ఏం చేస్తున్నాడంటే సామాన్యుడైనటువంటి వాడి యొక్క బుద్ధి పరిధిలోకి వస్తున్నాడు. వచ్చి వాళ్ళ యొక్క ఆలోచన సరళి ఎలా ఉంటుందో, వాళ్ళ యొక్క కర్మల యొక్క సరళి ఎలా ఉంటుందో తెలుసుకొని అందులో కష్టమేదో బాధేదో చెప్పి ఇదిగో ఇలా చేస్తేనే ఎంత కష్టమైనా సరే ఈ మార్గంలో నడిస్తేనే నీకు ప్రయోజనం ఉంది, లేకపోతే నీకు ప్రయోజనం లేదని చక్కగా దగ్గర కూర్చోబెట్టుకొని పెద్దలు ఎత్తైతే పిన్నలను దగ్గర కూర్చోబెట్టుకొని చెబుతారు, ఆ రకంగా చెబుతూ ఉన్నాం. అందుకనే భగవద్గీత అనుష్ఠాన వేదాంతమైంది. మిగిలినటువంటి గీతలన్నీ కూడా అనుష్ఠాన వేదాంతం కాదు, కేవలం భగవద్గీత మాత్రమే అనుష్ఠాన వేదాంతం. మన ఉపనిషత్తులు కూడా అనుష్ఠాన వేదాంతం కాదు. ఎందుకనంటే ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించడానికి మనం మార్గాలను వెతుక్కోవాలి. కాబట్టి ఇది ఆచరించడానికి వీలైనటువంటి అన్ని విషయాల్ని కూడా చక్కగా చెప్పినటువంటిది భగవద్గీత కనుక భగవద్గీత అనుష్ఠాన వేదాంతం. మరైతే ఇప్పుడు మనం ప్రతిబంధకాలుగా చెప్పుకున్నామే, అంటే ఈ స్వభావం ప్రకారమే కర్మలు చేస్తాం కదా, ఈ స్వభావాన్ని మార్చుకోవాలి కదా, మరైతే ఈ ప్రతిబంధకాలు ఏమిటి, మనం ఎట్లా ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. 34వ శ్లోకం రేపు చెప్పుకున్నాం.